పాదయాత్రలో ఆయనతో కంటిన్యూగా నడిచినప్పుడు మీరు ఒక డాక్టర్ గానే ఒక అభిమాని గానే వెళ్ళారా ఏదైనా పదవి ఆశించి భవిష్యత్తులో నాకు ఏదైనా ఛాన్స్ ఇస్తారేమో అని ఆయనతో వెళ్ళారా ఏ రోజు ఆలోచించలేదు ఆలోచన రాలేదా ఆలోచన రాలేదు ఎప్పుడైనా అడిగారా రాజకీయంగా నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను చేస్తానని మీ నోటితో మీరు అస్సలు అడగలేదు అస్సలు అడగలేదు ఆ సందర్భం అంటే అడగాలని ఆలోచన రాలేదా సందర్భం అవకాశం రాలేదా అడగలేదు అడగాలని ఉంటే కదా సందర్భం చూసుకోవడానికి సందర్భం ఇప్పుడు సందర్భం అంటే నాకు చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది నేను అడగడానికి ఎందుకంటే ట్రీట్ చేసేటప్పుడు ఒంటరిగా ఉంటాం కాబట్టి ఏదైనా అడగొచ్చు సార్ అవును మాట్లాడొచ్చు ఫ్రీగా మాట్లాడొచ్చు ఆలోచన లేదు కాబట్టి నేను అడగలా ఆలోచన ఉంటే అడిగేవాడిని ఆలోచన లేదు కాబట్టి అడగలా ఇప్పుడు ఈ ఆలోచన ఎవరిది మీకు ఎంపీ అభ్యర్థిగా ఇవ్వాలి అని ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని రిఫర్ చేశారా మీ పేరు నేరుగా ఆయనే మిమ్మల్ని అనుకుని మీకు చెప్పారా నాకు తెలియదు కదా నేను నాకు వేరే పోస్టింగ్ ఇచ్చారు సారు ఇచ్చిన తర్వాత నేను ఒకసారి కూడా సార్ని కలవలే అక్కడ ఏం జరిగిందో ఏమో కూడా నాకు తెలియదు నేను సార్ని కలిసి మళ్ళీ ఎన్ని ఇక్కడ ఎయిర్పోర్ట్లో తిరుపతి ఎయిర్పోర్ట్లో కలిసే వరకు 15 months అయింది సార్ని కలవక నేను పాదయాత్ర నుంచి అయిపోయిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఎయిర్పోర్ట్లో సార్ని రిసీవ్ చేసుకోవడానికి ఫస్ట్ వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవడానికి పోవడం గురుకి ఏదైనా పోస్ట్ వేయండి అని సార్ చెప్పడం అయిన తర్వాత నేను వెళ్ళడం నాకు డిజేబుల్డ్ వెల్ఫేర్లో ఒక పోస్ట్ స్పెషల్ ఆఫీసర్గా వేయడం జరిగింది ఆ తర్వాత నేను మళ్ళీ కలవలే నా పనిలో నేను కోవిడ్ వచ్చింది ఇట్లా రకరకాలు ఉన్నాయి కాబట్టి నేను కలవలేకుండా డిజేబుల్ వెల్ఫేర్లో ఏమి ఇచ్చారు మీకు పోస్ట్ స్పెషల్ ఆఫీసర్ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారా పోస్ట్ రిజైన్ చేసేసారు సో అప్పటి వరకు కలవలా నేను కలిసి ఉంటే కదా నేను అడగడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత 15 నెలల గ్యాప్ వచ్చింది అన్ని రోజులు కంటిన్యూగా రోజు ఆయనతో ఉండి అంత గ్యాప్ నా పని అక్కడేముంది నాకు ఇచ్చిన పని నేను చూసుకోవాలి ఇప్పుడు మనకి ఏదైతే ఇస్తారో నేను చెప్పే కదా మీకు ఏదైతే పని ఉంటుందో దాని మీదే నాకు ఫోకస్ ఉంటుంది పక్కన వాటి మీద ఉండదు సార్ మనకి చెప్పారు కాబట్టి ఇంకా ఆ పనిలోనే ఉన్నాను నేను అంతే మనకు ఇప్పుడు ఆయన చాలా బిజీగా ఉంటారు ఒక రాష్ట్రాన్ని ఆయన పాలించాలా రకరకాలైన సమస్యలు ఉన్నాయి నేను ఇంపార్టెంట్ కాదు ఆడ నా పని ఏదో నేను చూసుకొని దాన్ని సక్రమంగా నిర్వర్తించే చాలు అది నా రెస్పాన్సిబిలిటీ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి